కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అది 1972వ సంవత్సరం తమిళనాడులోని పళని అనే గ్రామంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు వారి పేర్లు పళనివేల్ తారకమణి ఇద్దరు జీవనోపాధికై వ్యాపారాలు చేసేవారు పెళ్ళైన ఎన్నో సంవత్సరాలు పిల్లలు కలగని కారణం చేత పళనివేల్ తల్లి తండ్రులు ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సంతాన భిక్షను ప్రసాదించమని మొక్కుకున్నారు వారు అలా మొక్కుని ముడుపు కట్టిన సంవత్సరం లోపే వారికి పన్నంటి మగ శిశువు జన్మించాడు సుబ్రహ్మణ్యుని వరప్రసాదం వలన జన్మించినందుకు ఆ శిశువుకు పళనివేల్ అనే పేరు పెట్టారు పళనివేల్కు చిన్నతనం నుండే దైవభక్తి ఎక్కువగా ఉండేది ఆ పళని సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించేవాడు వృత్తిపరంగా అనేక వ్యాపారాలు చేసినా వాటిలో ధర్మం పాటించేవాడు వ్యాపారాలలో వచ్చే లాభాలలో సగం పళని సుబ్రహ్మణ్య స్వామి వారికి సమర్పించేవాడు తారకమణి అనే వ్యక్తితో పళనివేల్కు చిన్నతనం నుండి మంచి స్నేహం ఉండేది ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చేదోడు వాదోడుగా ఉండేవారు తారకమణికి కూడా దైవభక్తి ఎక్కువే ఇదిలా ఉండగా ఒక సంవత్సరం తారకమణి చేసిన వ్యాపారంలో నష్టం వచ్చి తనకున్న ఆస్తితో సహా మొత్తం కోల్పోయాడు తన స్నేహితుని కష్టదశను అర్థం చేసుకున్న పళనివేల్ తారకమణిని పళని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పిలిపించి ఆ సుబ్రహ్మణ్యుని సన్నిధిలో తన ఆస్తిలో సగభాగం ఇచ్చాడు తారకమణి ఆనంద బాష్పాలతో తన స్నేహితుడు చేసిన సహాయానికి కృతజ్ఞతతో నమస్కరించాడు అడగకుండానే సహాయపడిన నీ గొప్ప మనసుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నీ బాకీని తీర్చగలనేమో కాని నీ వాత్సల్యానికి జన్మంతా రుణపడే ఉంటాను అన్నాడు పళనివేల్ ఇలా అన్నాడు ఇది అప్పు కానే కాదు ఇందులో రుణం అనే పదానికి చోటే లేదు నా స్నేహితుణ్ణి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటం నా కనీస ధర్మం నువ్వు మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి అభివృద్ధిలోకి వస్తే అంతకు మించిన సంతోషం ఏముంటుంది నాకు అని పళనివేల్ అన్నాడు ఇదంతా చూస్తున్న ఆ గుడి ఆవరణలో పూల వ్యాపారం చేసుకుంటున్న మురుగన్ అనే వ్యక్తి వారితో ఇలా అన్నాడు మీలాంటి స్నేహితులను నేను ఇంతవరకు చూడలేదు ఎటువంటి బంధాలనైనా తుంచే ప్రమాద పదార్థం ధనం ధన ప్రభావం వల్ల మనుషుల మనస్తత్వం మారిపోతుంది పళనివేల్ గారు మీరు చేస్తున్న సహాయానికి ఒక ప్రామిసరీ నోటు వ్రాసుకుంటే ఇరువురికి మంచిది కదా అన్నాడు అందుకు పళనివేల్ ఇది అప్పుగా ఇస్తున్న ధనం కాదు నా స్నేహితుణ్ణి కష్టదశలో ఆదుకోవటం నా కనీస ధర్మం ఇందులో రుణ ప్రసక్తే లేదు అన్నాడు తారకమణికి పళనివేల్ వ్యక్తిత్వం అర్థమయ్యింది తను వ్యాపారంలో లాభాలు పొందితే వాటి నుండి తన సంతోషం కోసం పళనివేలుకు ఏదైనా కానుకగా ఇచ్చినప్పుడు అంగీకరిస్తాను అని ఒప్పుకుంటేనే ఈ సహాయం స్వీకరిస్తాను అని పట్టుబట్టాడు అందుకు పళనివేల్ నువ్వు నాకు కానుకలు ఇస్తే నువ్వు సంతోషపడవచ్చు నిజమే కాని నేను కూడా సంతోషపడాలంటే నువ్వు మరొక పని చెయ్యాలి అదేమిటంటే నువ్వు నాకు కానుకలు ఇచ్చే బదులు వాటిని ఈ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవాలకు ఆలయ అభివృద్ధికి స్వామివారిని దర్శించటానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు అన్నదానం కొరకు ఖర్చు పెడితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు అందుకు సంతోషంగా అంగీకరించాడు తారకమణి కొన్ని రోజులలోనే పళనివేల్ ఒక వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లాల్సి వచ్చింది తన స్నేహితుడు తారకమణిని పిలిచి తన ప్రయాణం గురించి వివరించి కొన్ని సంవత్సరాలు తాను విదేశాలలో వ్యాపారం చేసుకుని తిరిగి వస్తానని నీకు వ్యాపారంలో లాభాలు వస్తే వాటిలో కొంత పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ఖర్చు చేయమని ఒకవేళ లాభాలు రాని పక్షంలో తన ఇంట్లో వారిని అడిగి తీసుకుని ఆలయానికి ఖర్చు చేయమని చెప్పాడు అలాగే అని అంగీకరించాడు తారకమణి పళనివేల్ విదేశాలకు వెళ్లి 6 సంవత్సరాలకు తిరిగి స్వదేశం వచ్చాడు తన స్నేహితుడు తారకమణిని కలవటానికి ఆతృతతో తన ఇంటికి వెళ్లాడు అప్పటికే కోట్లు సంపాదించిన తారకమణి పళనివేళ్లు గుర్తుపట్టనట్లు ప్రవర్తించాడు ధనమదంతో ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకున్న పళనివేల్ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి ఏమైనా ఖర్చు చేస్తున్నాడా అని విచారణ చేశాడు తారకమణి గత 6 సంవత్సరాలుగా ఆలయానికి ఏమీ చేయలేదు అని పళనివేల్ ఇంటి సభ్యులే ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నాడు తన స్నేహితుడు ఇంతలా మారిపోయినందుకు తనను గుర్తుపట్టనట్లు నటించినందుకు కూడా పళనివేల్ అంతగా బాధపడలేదు కాని దేవుణ్ణి మోసం చేసినందుకు ఎంతగానో బాధపడ్డాడు మరొక్కసారి తారకమణిని కలుసుకుని దేవుడి సొత్తును దొంగిలించటం మంచిది కాదు నువ్వు దేవుడికి చేయాల్సిన ఖర్చును ఎప్పటికైనా చెల్లించు అని చెప్పాడు అందుకు తారకమణి నేను దేవుడికి చేస్తాను అని చెప్పాను అంటున్నావు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు దేవుడి సన్నిధిలో నువ్వు చేసిన ప్రమాణానికి ఆ దేవుడే సాక్షి అన్నాడు సరే అయితే ఆ దేవుణ్ణే వచ్చి నాకు చెప్పమను అప్పుడు చేస్తాను అన్నాడు తారకమణి వ్యంగ్య ధోరణికి మనస్తాపం చెంది సరే కోర్టులోనే కలుద్దాం అని చెప్పి వెళ్లిపోయాడు పళనివేల్ తరపున వాదిస్తున్న వకీలు మన దగ్గర ఏ సాక్ష్యాధారాలు లేవు
కేవలం నోటి మాటలను కోర్టు నమ్మదు కనుక మనం ఈ కేసులో గెలవకపోవచ్చు అన్నాడు. అందుకు పలనివేల్ ఈ సొత్తు దేవునిది, ఆయన సొత్తును ఆయనే కాపాడుకోలేకపోతే తన భక్తులను ఎలా రక్షిస్తాడు? దేవుడిపై ఉండే నమ్మకం తరిగిపోతుంది కదా, మన ప్రయత్నం మనం చేద్దాం, తుది నిర్ణయం ఆ దేవునికే వదిలేద్దాం అన్నాడు. ఆ రోజు రాత్రి పలనివేల్కు ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో అతను పలని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళాడు. స్వామిని దర్శించుకుని తన మనసులోని బాధను, తన స్నేహితుడి చేసిన మోసాన్ని, దేవుణ్ణి కూడా మోసం చేయాలనుకునే ఆలోచనల్ని తలుచుకుని బాధపడుతుండగా వెనుక నుండి, అయ్యా ఎలా ఉన్నారు? చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్లీ చూస్తున్నాను. మీ వ్యాపారం ఎలా ఉంది? మీ స్నేహితుడు స్వామికి సేవ చేస్తాను అన్న మాటను నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు గుర్తొచ్చింది, పలనివేలుకు నువ్వు మురుగన్ కదా, చాలా సంవత్సరాలు అయింది కదా, కనుక వెంటనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడ ఉంటున్నావు? నా స్నేహితుడు నన్ను దైవాన్ని కూడా మోసం చేశాడు. తను చేస్తాను అన్న సేవలేవి చేయలేదు, నన్ను కూడా ఎరగనట్లు మాట్లాడుతున్నాడు. అందుకే కోర్టులో కేసు వేశాను, కానీ నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని నమ్ముతున్నాను అన్నాడు పలనివేల్. అందుకు మురుగన్, మీరేమీ దిగులు పడకండి, మీ దగ్గర నోటు లేకపోవచ్చు, కానీ నేను ప్రత్యక్ష సాక్షిని కదా, నేను వచ్చి మీ తరపున సాక్ష్యం చెప్తాను అన్నాడు. చాలా సంతోషం, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు పలనివేల్. ఇక్కడ 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక గ్రామంలో ఉంటున్నాను అన్నాడు మురుగన్. వెంటనే పలనివేల్కు మెలకువ వచ్చింది, తనకు వచ్చింది స్వప్నం అని గ్రహించాడు. కానీ అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలని కలలో మురుగన్ చెప్పిన గ్రామానికి వెళ్ళాడు. మురుగన్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్లి చూడగా అక్కడ మురుగన్ కనిపించాడు. ఆశ్చర్యం ఆనందం కలిగిన పలనివేల్ జరిగిందంతా చెప్పాడు. ఆ స్వప్నం కూడా సుబ్రహ్మణ్యుని లేలే అని ఆనందించారు. కోర్టులో కేసు విచారణకు వచ్చింది. అప్పుడు పలనివేల్ తరపున సాక్ష్యం చెప్పటానికి వచ్చిన మురుగన్ను చూసి భయపడిపోయాడు తారకమణి. మురుగన్ మాటను నమ్మిన కోర్టు తారకమణి చేసిన మోసాన్ని గుర్తించి తన ఆస్తిలో పావు వంతు స్వామివారికి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆవరణలో పలనివేల్ను కలిసిన తారకమణి ఇలా అడిగాడు, ఈ మురుగన్ ఎలా వచ్చాడు, ఎక్కడ నుండి వచ్చాడు, నేను నమ్మలేకపోతున్నాను అని. అందుకు పలనివేల్, నీతో మాట్లాడి వెళ్లిన రోజు రాత్రి నాకు ఒక స్వప్నం వచ్చింది. అందులో నాకు మురుగన్ కనిపించాడు, తన చిరునామా చెప్పాడు. నేను ఉదయాన్నే తను చెప్పిన ఊరికి వెళ్లి చూశాను, అక్కడ నిజంగానే మురుగన్ కనిపించాడు. తను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పాడు అన్నాడు. అందుకు తారకమణి, అసలు ఈ మురుగన్ 3 సంవత్సరాల క్రితమే మన ఊరిలోనే మరణించాడు. తను నీకు కలలో కనిపించటం, చిరునామా చెప్పటం, నువ్వు వెళ్ళి నిజంగానే కలవటం, తను ఈరోజు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పటం అంతా విచిత్రంగా ఉంది. ఆ మురుగన్ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పలని సుబ్రహ్మణ్య స్వామివారే. నేను తప్పు చేశాను, ఈ కోర్టు చెప్పిన దానికి 2 ఇంతలు స్వామివారికి చెల్లిచ్చేస్తాను అన్నాడు. అప్పుడు అందరికీ అర్థమయ్యింది, నిజంగానే సుబ్రహ్మణ్య స్వామివారే వచ్చి సాక్ష్యం చెప్పి నిజాన్ని నిరూపించారు అని. ఇక్కడికి వెళ్లి భక్తులు ఆర్తితో పిలిస్తే పలుకుతాడు. ఈ విషయం భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. హరహర మహాదేవ, శంభో శంకర.